అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ పై కీలక నిర్ణయం తీసుకుంది సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ సమస్యాత్మక ప్రాంతాల్లో సాయంత్రం 4 గంటల వరకే పోలింగ్ నిర్వహించాలని డిసైడ్ అయ్యింది తెలంగాణలో ఎలక్షన్ నిర్వహణపై అధికారులతో ఈసి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించింది తెలంగాణలోని 13 నియోజక వర్గాల్లో ఉదయం 7 గంటల నుంచి 4 గంటల వరకే పోలింగ్ ఉండనుంది సిర్పూర్ చెన్నూర్ బెల్లంపల్లి ఆసిఫాబాద్ మంతని భూపాలపల్లి ములుగు పినపాక ఇల్లందు కొత్తగూడెం అశ్వరావుపేట భద్రాచలంలో సాయంత్రం 4 గంటలకే పోలింగ్ ముగియనుంది ఇక మిగతా 106 నియోజక వర్గాల్లో ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఓటింగ్ అవకాశం ఉంది అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ పై కీలక నిర్ణయం తీసుకుంది సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ సమస్యాత్మక ప్రాంతాల్లో సాయంత్రం 4 గంటల వరకే పోలింగ్ నిర్వహించాలని డిసైడ్ అయింది తెలంగాణలో ఎలక్షన్ నిర్వహణపై అధికారులతో ఈసి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించింది తెలంగాణలోని 13 నియోజక వర్గాల్లో ఉదయం 7 గంటల నుంచి 4 గంటల వరకే పోలింగ్ ఉండనుంది సిర్పూర్ చెన్నూర్ బెల్లంపల్లి ఆసిఫాబాద్ మంతని భూపాలపల్లి ములుగు పినపాక ఇల్లందు కొత్తగూడెం అశ్వరావుపేట భద్రాచలంలో సాయంత్రం 4 గంటలకే పోలింగ్ ముగియనుంది ఇక మిగతా 106 నియోజక వర్గాల్లో ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఓటింగ్ అవకాశం ఉంది అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ పై కీలక నిర్ణయం తీసుకుంది సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ సమస్యాత్మక ప్రాంతాల్లో సాయంత్రం 4 గంటల వరకే పోలింగ్ నిర్వహించాలని డిసైడ్ అయింది తెలంగాణలో ఎలక్షన్ నిర్వహణపై అధికారులతో ఈసి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించింది తెలంగాణలోని 13 నియోజక వర్గాల్లో ఉదయం 7 గంటల నుంచి 4 గంటల వరకే పోలింగ్ ఉండనుంది సిర్పూర్ చెన్నూర్ బెల్లంపల్లి ఆసిఫాబాద్ మంతని భూపాలపల్లి ములుగు పినపాక ఇల్లందు కొత్తగూడెం అశ్వరావుపేట భద్రాచలంలో సాయంత్రం 4 గంటలకే పోలింగ్ ముగియనుంది ఇక మిగతా 106 నియోజక వర్గాల్లో ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఓటింగ్ అవకాశం ఉంది అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ పై కీలక నిర్ణయం తీసుకుంది సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ సమస్యాత్మక ప్రాంతాల్లో సాయంత్రం 4 గంటల వరకే పోలింగ్ నిర్వహించాలని డిసైడ్ అయింది తెలంగాణలో ఎలక్షన్ నిర్వహణపై అధికారులతో ఈసి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించింది తెలంగాణలోని 13 నియోజక వర్గాల్లో ఉదయం 7 గంటల నుంచి 4 గంటల వరకే పోలింగ్ ఉండనుంది సిర్పూర్ చెన్నూర్ బెల్లంపల్లి ఆసిఫాబాద్ మంతని భూపాలపల్లి ములుగు పినపాక ఇల్లందు కొత్తగూడెం అశ్వరావుపేట భద్రాచలంలో సాయంత్రం 4 గంటలకే పోలింగ్ ముగియనుంది ఇక మిగతా 106 నియోజక వర్గాల్లో ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఓటింగ్ అవకాశం ఉంది రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల నిర్వహణ సమస్యాత్మక ప్రాంతాల్లో పోలింగ్ టైం కుదింపుకు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ యాదగిరి లైవ్ లో అందిస్తారు యాదగిరి అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ పై ఈసీ కీలక నిర్ణయం తీసుకుంది డీటెయిల్స్ ఏంటి అపర్ణ ఈ రాష్ట్ర ఎన్నికల సంఘం ఇవాళ కేంద్ర ఎన్నికల సంఘం వీడియో కాన్ఫరెన్స్ లో రాష్ట్రం నుంచి రాష్ట్ర ఎన్నికల సంఘం ముఖ్య కార్యదర్శి వికాస్ రాజుతో పాటు పలు శాఖలకు సంబంధించి డిపార్ట్మెంట్లకు సంబంధించిన అధికారులు ఇవాళ ఉదయం వీడియో కాన్ఫరెన్స్లో పాల్గొన్నారు ఈ వీడియో కాన్ఫరెన్స్లో ఈసీఐ ఇక్కడ రాష్ట్రంలో ఉన్నటువంటి ఎన్నికల అధికారులతో పాటు వివిధ శాఖలకు సంబంధించిన ఉన్నతాధికారులకు పలు కీలకమైనటువంటి సూచనలు చేసినట్లు తెలుస్తా ఉన్నది ఇక ఇందులో ప్రధానంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి సమస్యాత్మకమైనటువంటి కేంద్రాల విషయంలో ఇందులో ఏ టైం నుంచి ఎప్పటి వరకు మనము ఈ పోలింగ్ అవర్స్ పెట్టొచ్చు దానిపైన చర్చించారు దానికి సంబంధించి కూడా ఉదయం 7 నుంచి 4 గంటల వరకు సమస్యాత్మకమైనటువంటి పోలింగ్ కేంద్రాలు ఏవైతే ఉంటాయో వాటిలో ఉదయం 7 నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ టైమింగ్స్ పెట్టారు ఇక సాధారణంగా మిగతా వాటిలో అయితే ఉదయం 7 నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ టైంని పెట్టారు అయితే ఇందులో సమస్యాత్మకమైనటువంటి ఏరియాలు మొత్తం 13 గుర్తించారు అందులో సిర్పూరు చెన్నూరు బెల్లంపల్లి మంచిర్యాల ఆసిఫాబాద్ మంతని భూపాలపల్లి ములుగు పినపాక ఇల్లందు కొత్తగూడెం అశ్వరావుపేట భద్రాచలం ఇట్లా ఈ మొత్తం 13 ఉన్నాయి ఈ 13 నియోజకవర్గాలలో కూడా మొత్తం సాయంత్రం 4 గంటల వరకే పోలింగ్ ముగుస్తుంది మిగతా 106 నియోజకవర్గాలలో ఉదయం 7 నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ నిర్వహించాలని చెప్పేసి ఎన్నికల సంఘం నిర్ణయించింది దీంతోపాటు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎన్నికల కోడ్ అక్టోబర్ 9 నుంచి రాష్ట్రంలో ఎన్నికల కోడ్ అమలవుతుంది ఆ ఎన్నికల కోడ్ నుంచి కూడా ఇప్పటి వరకు సీజింగ్ చేసింది అంటే అందులో మనీ ఎంత ఉన్నది తర్వాత లిక్కర్ ఎంత ఉంది మిగతా వస్తువులు ఏమేమి ఉన్నాయి ఎంత సీజ్ చేశారు దానిపైన కూడా ఆరా తీసినట్లు తెలుస్తున్నది అందులో కొంత అంటే ప్రజల నుంచి కొంతమంది రాజకీయ నేతల నుంచి కొన్ని సంఘాల నేతల నుంచి కూడా చాలా మట్టుకు మేమైతే ఇది సీజింగ్ చేయాల్సింది కాదు ఇది ఎన్నికలకు సంబంధించింది కాదు దీనికి కొన్ని ఏదైతే సీజ్ చేశారో డబ్బుకు సంబంధించి కూడా కొన్ని దానికి సంబంధించిన వివరాలు పూర్తిగా పోలీసు వాళ్ళకి ఇచ్చినా అక్కడ తనిఖీల దగ్గర ఇచ్చినా అవన్నీ పట్టించుకోకుండా సీజ్ చేశారని చెప్పేసి ఎన్నికల సంఘానికి చాలామంది నుంచి కూడా వినతులు వచ్చాయి సో దానిపైన
ఆయన కూడా కొంత ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అధికారులకు పలు సూచనలు చేసినట్లు కూడా తెలుస్తా ఉన్నది. ఇక దీంతో పాటు నవంబర్ 3 నుంచి నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం కాబోతుంది కాబట్టి ఈ నామినేషన్ల ప్రక్రియ తర్వాత ఎలక్షన్ నిర్వహణ ప్రక్రియకు సంబంధించి రాష్ట్రవ్యాప్తంగా కూడా జిల్లాల వారీగా ఎట్లా ఉన్నాయి ఏర్పాట్లు ఎట్లా ఉన్నాయి దీనికి సంబంధించిన నిర్వహణకు సంబంధించి ఎట్లాంటి చర్యలు తీసుకుంటున్నారు దానిపైన కూడా ఆరాధించినట్లు తెలుస్తా ఉన్నది. ఇక ఇప్పటికే రాష్ట్ర ఎన్నికల సంఘానికి సంబంధించిన అధికారులు జిల్లాల వారీగా కూడా జిల్లాల వారీగా తిరిగి అక్కడ ఉన్నటువంటి సమస్యలు తర్వాత అక్కడ ఉన్నటువంటి ఒపీనియన్స్ నిర్వహణకు సంబంధించిన ఏర్పాట్లు ఎట్లా ఉన్నాయనే దానిపైన కూడా జిల్లాల వారీగా తిరిగి తెలుసుకుంటా ఉన్నారు. అందులో భాగంగానే ఇవాళ ఈసీఐకి కూడా ఇక్కడ ఏం జరుగుతుంది తెలంగాణలో ఇప్పటి వరకు ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నారు ఎలాంటి ఏర్పాట్లు చేశారు అనే దానిపైన కేంద్ర ఎన్నికల సంఘానికి వివరించినట్లు తెలుస్తా ఉన్నది. ఇందులో ప్రధానంగా ఈ ఏదైతే ఈ సమస్యాత్మకంగా అయితే ఈ సెంటర్స్ ఉన్నాయో ఈ నియోజకవర్గాలు ఉన్నాయో ఈ నియోజకవర్గాలకు సంబంధించిన పోలింగ్ అవర్స్ కూడా నిర్ణయించారు కాబట్టి అవి సాయంత్రం 4 గంటల వరకే ఉంటుంది. మిగతా 106 కేంద్రాలు 106 నియోజకవర్గాలలో సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ జరుగుతుంది అని చెప్పేసి దీనికి సంబంధించి ఎలక్షన్ కమిషన్ కూడా కొద్దిసేపటి క్రితమే చెప్పింది. సో ఏదేమైనప్పటికీ గతంతో పోల్చుకుంటే ఈసారి అంటే గత ఎన్నికల్లో జరిగినటువంటి ఇబ్బందులు గత ఎన్నికల్లో జరిగినటువంటి సమస్యలను దృష్టిలో పెట్టుకొని ఈసారి అలాంటి వాటికి తావు లేకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకొని ముందస్తు ఏర్పాట్లు చేసి ఈ అసెంబ్లీ ఎన్నికలను సజావుగా నిర్వహించాలని చెప్పేసి ఎన్నికల సంఘం అయితే చూస్తూ ఉంది. అపర్ణ, థ్యాంక్ యూ.